हाय अंडी नमस्ते वेलकम टू कंदाटी किचन ఈ రోజు మన కిచెన్ లో పిల్లలకి అలాగే పెద్దలకి అందరికీ ఎంతో ఇష్టమైన సేమియా ఉప్మాని చాలా క్విక్ గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం కేవలం 5 టు 10 మినిట్స్ లోనే మనము ఈ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీని సూపర్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియోలోకి వెళ్లి ఈ క్విక్ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీని ఎలా చేయాలో ఇప్పుడు చూసేయండి ఇందుకోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక pan ని తీసుకోండి అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ని యాడ్ చేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ వరకు వెరిచినగుళ్ళని తీసుకొని లో ఫ్లేమ్ లో 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు 1/2 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోండి అలాగే ఇందులోకి 1 టీ స్పూన్ వరకు శనగపప్పును యాడ్ చేసుకోండి 1 టీ స్పూన్ వెనపప్పును కూడా యాడ్ చేసుకోండి నేను పోపులో పప్పులు అనేది కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నానండి మీకు నచ్చకపోతే కొంచెం తగ్గించి యాడ్ చేసుకోండి ఇవి బాగా ఫ్రై అయ్యాక ఒక మీడియం సైజ్ ఆనియన్స్ ని స్లైసెస్ గా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఆనియన్స్ ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి రెండు పచ్చిమిర్చి తరుగును యాడ్ చేసుకోండి అలాగే కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యాక మీకు నచ్చితే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పు పలుకులను కూడా యాడ్ చేసుకోండి మరో నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి 1 కప్ వరకు సేమియాని తీసుకుందాము ఇప్పుడు మంటని లో ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకొని సేమియాని ఒక 2 మినిట్స్ పాటు ఆయిల్ లో బాగా ఫ్రై చేసుకోండి మీరు కావాలంటే ముందుగా కూడా సేమియాని ఆయిల్ లో ఫ్రై చేసుకొని ప్లేట్ అవుట్ చేసుకొని ఇప్పుడు ఈ స్టేజ్ లో యాడ్ చేసుకున్నా సరిపోతుందండి ఈ విధంగా సేమియా అనేది కొంచెం కలర్ చేంజ్ అయిపోయాక ఇప్పుడు మనము 2 కప్స్ వరకు వాటర్ ని యాడ్ చేసుకోవాలి మనము 1 కప్ సేమియాని తీసుకున్నాం కాబట్టి ఇందులోకి 2 కప్పుల వరకు వాటర్ అయితే పర్ఫెక్ట్ గా సరిపోతాయండి వాటర్ యాడ్ చేశాక ఇప్పుడు ఇందులోకి టేస్ట్ కి సరిపడినంత salt ని కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు అంతా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి సేమియాలోని వాటర్ అంతా అబ్జర్వ్ అయ్యే వరకు లో టు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోండి ఈ వాటర్ డ్రై అయిపోయే లోపల మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఒకసారి సేమియాని కలుపుకొని మళ్ళీ మూత పెట్టి వాటర్ మొత్తం డ్రై అయిపోయే వరకు కుక్ చేసుకోండి సేమియా ఉడకడానికి మనకు టైం అనేది పెద్ద పట్టదండి ఓ 5 మినిట్స్ కంత మనకు ఈ సేమియా ఉప్మా అనేది పర్ఫెక్ట్ గా రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇందులోకి మీకు నచ్చితే 1 టీ స్పూన్ వరకు షుగర్ ని యాడ్ చేసుకోండి షుగర్ యాడ్ చేయడం వల్ల సేమియా ఉప్మా మరింత టేస్టీగా ఉంటుందండి మీకు నచ్చకపోతే కంప్లీట్ గా స్కిప్ చేసేయండి ఇప్పుడు అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సేమియా ఉప్మా రెడీ అయిపోతుంది ఇలా మీరు సేమియా ఉప్మాని ప్రిపేర్ చేసి పెట్టండి ఇంట్లో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని క్విక్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కందాటి కిచెన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి